Hi everyone, welcome to UPSC Radio Podcast. I'm your host Dinesh DVD. We will have a little chat with our expert Bharat Sattar, who is a scientist in pharma industry and also a faculty for civil services in the past 5 years. అతని నుంచి ఈరోజు మనం హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, వైరస్కి హెర్డ్ ఇమ్యూనిటీకి సంబంధం ఏంటి, ఈ విషయాలన్నీ మనం భరత్ సత్తర్ గారిని తెలుసుకుందాం. హలో భరత్ గారు, నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి దినేష్ గారు. హెర్డ్ ఇమ్యూనిటీ మీరు వినే ఉంటారు కదా మీ ఫార్మాసిటికల్ ఫీల్డ్లో కానీ. ఈ కరోనా వైరస్ వల్ల ఈ వర్డ్ జనరల్గా ఎక్కువ పేపర్స్లో టీవీలో వస్తూ ఉంది. హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి అండ్ ఈ COVID-19 పాండమిక్ ని హెర్డ్ ఇమ్యూనిటీతో ఆపచ్చా మనం? హెర్డ్ ఇమ్యూనిటీ హత్తపాల్ ఇమ్యూనిటీ అంటే ఏంటి మీరే చెప్పండి. ఏదైనా ఒక ఫారిన్ బాడీ మన బాడీలోకి ఎంటర్ అయితే మన యాంటీబాడీస్ అంతా ఫైట్ చేసి మనకి రెసిస్టెన్స్ ఇవ్వడం. రెసిస్టెన్స్ టు ద స్ప్రెడ్ ఆఫ్ కంటాజియస్ డిసీజెస్ అనొచ్చు. మామూలుగా ఇమ్యూనిటీ అని డిసీజెస్ ని ప్రివెంట్ చేయడం అన్నమాట, మన బాడీకి డిసీజెస్ కాకుండా రాకుండా. సో హెర్డ్ అంటే మీనింగ్ ఏంటి, లిటరల్ మీనింగ్ ఏంటి మీరే చెప్పండి. గ్రూప్, ఒక సమూహం అనొచ్చు కదా. హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఒక సమూహానికి వచ్చినటువంటి ఇమ్యూనిటీ అన్నమాట. ఎలా వస్తుంది ఇమ్యూనిటీ అనేది సమూహానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ కి ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయింది, అక్కడి నుంచి మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ ద్వారా అతనిలో ఇమ్యూనిటీ నేచురల్ గా డెవలప్ అవుతుంది, అక్వైర్డ్ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది ఆ డిసీజ్ కి. సో ఈ విధంగా ఓవరాల్ గా పాపులేషన్ మొత్తానికి ఆ ఇన్ఫెక్షన్ కి అనేది ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది అనమాట ఓవరాల్ గా సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో. అలా సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఇమ్యూనిటీ డెవలప్ అయ్యే ప్రాసెస్ ని హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు అనమాట. అది అంటే మామూలు ఇమ్యూనిటీ ఒక బాడీలో ఒక లైఫ్ టైమ్ లో ఆబ్వియస్లీ డెవలప్ అవుతుంది. కొత్త కొత్త జబ్బులు వస్తుంటే మన బాడీ కూడా దానికి అడాప్ట్ అవుతూ ఇమ్యూనిటీ అవుతూ ఉంటుంది. మరి ఈ హెర్డ్ ఇమ్యూనిటీకి తేడా ఏంటి? అది ఆ సమూహానికి వచ్చే మొత్తం ఇమ్యూనిటీ అనమాట. అంటే వాళ్ళందరికీ మళ్ళీ అది డిసీజ్ అనేది స్ప్రెడ్ అవ్వదు అనమాట, మళ్ళీ ఒకసారి వస్తే ఆ సమూహంలో మొత్తం. సో ఆ పాపులేషన్ నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యడానికి ఛాన్సెస్ తక్కువ కదా. వాళ్ళందరికీ ఒక ఇన్కేస్ ఇన్ఫెక్ట్ అయినప్పటికీ వాళ్ళలో ఇమ్యూనిటీ ఉంటుంది, అది మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయరు కదా. దాని వల్ల ఏమవుతుంది, ఓవరాల్ గా పాపులేషన్ ఆ గ్రూప్ అనేది ఇమ్యూనిటీ వచ్చేస్తుంది అనమాట. ఆ గ్రూప్ అనేది ఇమ్యూనిటీ వచ్చేస్తే ఆటోమేటిక్ గా ఈ స్ప్రెడ్డింగ్ అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్ ఒకరి నుంచి ఒకరికి. ఓకే, అంటే నేచురల్ బై నేచురల్ సెలక్షన్ మన బాడీనే ఆ వైరస్ కి ఇమ్యూనిటీ తయారు చేసుకుంటూ ఉంటుంది. అంతే, నేచురల్ గా జరిగిపోతుంది, ఏ వైరస్ కైనా నేచురల్ గా జరుగుతుంది యాక్చువల్ గా. అలా మరి అలాంటప్పుడు టీబీకి కలరాకి కూడా మన బాడీ హెడ్ ఇమ్యూనిటీ తయారు చేసుకుంటూ ఉంటుందా? నో, అవన్నీ బాక్టీరియల్ డిసీజెస్ అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది, మోస్ట్లీ వైరస్ డిసీజెస్ కి ఇలా జరుగుతుంటుంది. ఓకే, మరి అలాంటప్పుడు ఎయిడ్స్ కి కూడా హ్యూమన్ బాడీ హెడ్ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవాలి కదా? అవును, డెవలప్ చేసుకోవాలి కదా అంటారు కదా, కానీ అది దానికి యాంటీబాడీస్ డెవలప్ అవ్వట్లేదు కదా హ్యూమన్ బాడీలో. అది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటది, దాని వైరస్ జెనెటికల్ గా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటది అనమాట సిచ్యువేషన్ తగినట్టు. అంటే దానికి అది మ్యూటేట్ అవుతూ ఉంటుంది, అది ఎప్పటికప్పుడు చేంజ్ స్పాంటేనియస్ గా చేంజ్ అవుతూ ఉండడం వల్ల అది అలా జరగదు అనమాట. ఆ పర్టికులర్ టైమ్ లో యాంటీబాడీ రిలీజ్ అంటది, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చిన వైరస్ అనేది సేమ్ యాంటీబాడీ పనిచేస్తుందని గ్యారంటీ ఉందా చెప్పు, మ్యుటేషన్ జరిగింటది కదా. ఇప్పుడు అలాంటప్పుడు కామన్ కోల్డ్ ఉంటుంది, జలుబు ఉంటుంది కదా కామన్ కోల్డ్, అది కూడా వైరస్. మరి ఆ కామన్ కోల్డ్ కి మనం హెర్డ్ ఇమ్యూనిటీ తయారు చేసుకోలేదు, మన బాడీ తయారు చేసుకోలేదా? కామన్ కోల్డ్ కి తయారు చేసుకోవచ్చు, అదే చెప్తున్నా కదా, అందరికి ఒక గ్రూప్ లో ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే ఫైనల్ గా అందరికి ఇమ్యూనిటీ వస్తుంది, అదే హెర్డ్ ఇమ్యూనిటీ అంత సింపుల్ గా. సో దీనివల్ల ఈ టర్మ్ అనేది ఇప్పుడు ఏదో కరోనా గురించి వచ్చింది కానీ అది ఎంతవరకు మేలు జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి హెడ్ ఇమ్యూనిటీ ఉంటే మరి యుఎస్ఏ లో అంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు కదా, మళ్ళీ వాళ్ళందరికి ఇమ్యూనిటీ రావాలి కదా, మరి డైలీ 30,000 కేసులు ఎందుకు వస్తున్నాయి? అంటే ఇది ప్రాక్టికల్ గా ప్రూవ్ అవ్వలేదా హెడ్ ఇమ్యూనిటీ అనేది? ప్రాక్టికల్ గా ప్రూవ్ అవుతుందా అవ్వదా అనేది మనం ఇప్పుడే చెప్పలేం కదా, ఇంకా టైం. అంటే ఇది ఒక మిత్ అనుకోవచ్చా హెడ్ ఇమ్యూనిటీ అనేది? మిత్ అనుకోకూడదు, ప్రాక్టికల్ గా ప్రూవ్ అవుతుందా అవ్వదా అనేది సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో తెలుస్తుంది అనమాట. అది ఇప్పుడే తెలియలేదు కదా మరి అందరికి, అన్ని లక్షల మంది ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నారు చెప్పు. ఒకరోజు అయితే అందరికి ఇమ్యూనిటీ వస్తుంది, అది ఎప్పుడొస్తుందో తెలియదు. మరి మనకు అందరికి యాంటీబాడీస్ డెవలప్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఆ వైరస్ అనేది కూడా మ్యుటేషన్ జరగకుండా అలాగే ఉండాలి కాన్స్టెంట్ గా, అప్పుడు మీరన్న టర్మ్ కి ఖచ్చితంగా రైట్ అవుతుంది అనమాట. అది మ్యుటేషన్ జరగకుండా ఉండాలి, అందరికి ఇమ్యూనిటీ రావాలి, అప్పుడే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ కి కరోనా వైరస్ వచ్చి తగ్గిపోయింది, అంటే మళ్ళీ సెకండ్ టైం రాకుండా ఉండడానికి తన బాడీలో ఉన్న యాంటీబాడీస్ పనిచేస్తుంటాయా? అదే స్ట్రెయిన్ ఇన్ఫెక్ట్ అవుతే యాంటీబాడీస్ పనిచేస్తాయి, కొత్త స్ట్రెయిన్ కరోనా వైరస్ ఏ నుంచి కరోనా వైరస్ బి అనేది క్రియేట్ అయింది అనుకోండి, మ్యుటేషన్ జరిగింది, అప్పుడు ఎలా పనిచేస్తాయి? పనిచేయదు, మళ్ళీ మళ్ళీ వస్తుంది,
మ్యుటేషన్ జరగకుంటేనే మీరు చెప్పినట్టు అప్లికబుల్ అవుతుంది. సో ఫైనల్లీ హెర్డ్ ఇమ్యూనిటీ అనేది దేని మీద డిపెండ్ అయింది, మ్యుటేషన్ మీద డిపెండ్ అయింది అనమాట. మ్యుటేషన్ జరగకుండా అలాగే ఉంటే హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేదానికి ఎక్కువ స్కోప్ ఉంది అనమాట. అది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటే మరి ఎలా వస్తుంది ఇమ్యూనిటీ అనేది, స్ట్రెయిన్స్ మారిపోతుంది కదా. కెన్ వి ప్రిడిక్ట్ ద మ్యుటేషన్ ఆఫ్ వైరస్? మనం ముందే ప్రిడిక్ట్ చేయొచ్చా ఈ టైంలో ఈ సీజన్ లో ఇది మారిపోవచ్చేమో, నెక్స్ట్ వచ్చే కోల్డ్ సీజన్ లో మారిపోవచ్చు? డిస్కషన్ చేసుకునేటప్పుడు మనం మ్యుటేషన్ అంటే ఏమనుకుందాం, స్పాంటేనియస్ సడన్ చేంజ్ అనుకుందాం. ఈ ప్లాస్మా థెరపీ అంటుంటారు కదా, ఒక పర్సన్ లో జబ్బు వచ్చింది అనుకోండి, ఆ పర్సన్ లో ఉండే యాంటీబాడీస్ ఆటోమేటిక్ గా దాన్ని ఫైట్ చేయడానికి తయారు చేసుకుంటాయి యాంటీబాడీస్ ని. సో ఆ యాంటీబాడీస్ ని వేరే వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తే అది వీలవుతుంది? జరుగుతుంది కదా, మన ఇండియాలో మొట్టమొదటిసారి లక్నోలో ఏమో గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్లో ప్రవేశపెట్టారు ఈ థెరపీని ఐ థింక్. సో మీరు అన్నట్టు ఒకరికి ఇన్ఫెక్షన్ వచ్చింది, వాళ్ళలో సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అయితే వాళ్ళకి మళ్ళీ అది న్యూట్రలైజ్ అయిపోయింది అనుకోండి, వాళ్ళ ప్లాస్మా తీసుకెళ్లి వాళ్ళ ప్లాస్మాలో ఐజీజీ ఐజీఎం యాంటీబాడీస్ రెండు రిలీజ్ అవుతాయి అన్నమాట. టైప్ ఐజీజీ ఐజీఎం అనే యాంటీబాడీస్, ఆ రెండు యాంటీబాడీస్ అనేది ఆ పర్టికులర్ ఇన్ఫెక్షన్ కి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. సో వాటిని తీసుకెళ్లి నువ్వు వేరే పర్సన్ కి ఎక్కియడమే ప్లాస్మా థెరపీ అనమాట. ప్లాస్మా లో ఉండేది ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటారు అనమాట, ఆ ప్రోటీన్స్ నే యాంటీబాడీస్ ని ఇమ్యూనోగ్లోబులిన్స్ అని పిలుస్తారు, అవి తీసుకెళ్లి వేరే పర్సన్ కి ఎక్కిస్తారు అనమాట ప్లాస్మా థెరపీ. సో వాళ్ళకి ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్ గా ఆల్రెడీ యాంటీబాడీస్ అనేది ఆ ప్లాస్మాలో ఉంటాయి కాబట్టి అవి న్యూట్రలైజ్ చేస్తాయి లోపలికి వెళ్ళి అనేది దాని కాన్సెప్ట్ తో ఇప్పుడు చేస్తున్నారు అనమాట ట్రీట్మెంట్. సో ఇది సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారా? సరే, అదే కొంతమంది దగ్గర సక్సెస్ అవుతుందని అంటున్నారు కదా, మరి అది సక్సెస్ అవుతుందని అంటున్నారు కానీ బట్ ఎంతమంది ప్లాస్మా డొనేట్ చేస్తారు, ప్లాస్మా అనేది ఎంతమందికి ఎక్కగలుగుతారు మీరు కొత్తగా మళ్ళీ? అంటే ప్లాస్మా ని రిప్లికేట్ చేయలేమా మనం, వైరస్ ని రిప్లికేట్ చేసినట్టు? అదే, దాని మీద రీసెర్చ్ జరుగుతుంది ఇంకా. సో ఇక్కడ ఏంటంటే డోనార్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంకొక డౌట్ అండి, ఏ ప్లస్ బ్లడ్ గ్రూప్ నుంచి తీసుకున్న ప్లాస్మా ని బి అతనికి లేకపోతే ఏబి అతనికి ఎక్కియచ్చు? వితౌట్ బ్లడ్ సెల్స్ నే ప్లాస్మా అంటారు, బ్లడ్ ని బ్లడ్ సెల్స్ గా దాన్ని సిక్రియేట్ చేసేస్తే పక్కకు తీసేస్తే రిమైనింగ్ పార్ట్ నే ఆ లిక్విడ్ పార్ట్ నే ప్లాస్మా అంటారు అనమాట. నో ప్రాబ్లం, ఏమవుతుంది అందులో బ్లడ్ ఏమి ఉండదు. ఓకే, సో బ్లడ్ గ్రూప్ కి సంబంధం లేకుండా ప్లాస్మా ఎక్కియచ్చు, ఎందుకంటే బ్లడ్ అనేది ఉండదు కదా అందులో, ఆర్బిసి అనేది ఉండదు, ప్లాస్మా అంటే సపరేట్ అయిపోయింటది అనమాట ఫ్లూయిడ్. థ్యాంక్ యూ భరత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ హెల్ప్ అండ్ టైం.